అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. జూలై నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంట. గురుగారు, జూలైలో కన్యా రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్లో ఉండబోతున్నారా లేదంటే మైనస్లో ఉండబోతున్నారా, కాస్త వివరించండి. అద్భుతం, అత్యద్భుతం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమిటి రాసిన ఆయన? కన్యారాశి. మరి 21 సీట్లకు 21 సీట్లు గెలిచేశాడు. ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళు 21 పనులు పెట్టుకున్నారనుకో, 21 పనులు అయిపోతాయి. కాబట్టి అఖండ విజయం వీళ్ళంతా కూడా. అవమానాల పాలైన కూడా ఒక్కసారిగా రైజ్ అయిపోతారు. కన్యారాశి వాళ్ళు ఇప్పటి వరకు కూడా చాలామంది అడుక్కుంటూ ఉన్నారు, అవమానాలు పాలవుతూ ఉన్నారు. వాళ్ళ భర్తలు భార్యలు ఒకే ఊర్లో ఉంటారు, వేరే వేరే ఇళ్ళు తీసుకొని ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటారు, వేరే వేరే గదుల్లో పడుకుంటున్నారు, వేరే వేరేగా వండుకుంటూ తింటున్నారు. ఇది వినడానికి విడ్డూరమైన ఇది సత్యం, ఇదే సత్యం. అందువలన అంత వర్స్ట్గా ఉన్నటువంటి కన్యారాశి ఆల్ ఆఫ్ ఎ సడన్గా మారిపోయింది 1 మే తర్వాత. మరి అలాంటిది ఈ యొక్క జూలై నెలలో ఇంకా అపటిష్టమైపోయింది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి కేతువు సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి మంచి భక్తి, జ్ఞానం, వైరాగ్యం, కోపం ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య రిలేషన్స్ ఇంతవరకు గొడవలతో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ మనస్పర్ధలు లోన్ ఉంటాయి. ఇదివరకు ఏంటంటే పైకి చెప్పుకొని ఒకళ్ళొకళ్ళు తిట్టుకునేవారు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ మనస్పర్ధలు అలాగే ఉంటాయి కానీ మనసులో తిట్టుకుంటారు, పైకి కనబడకుండా బయటికి మాత్రం ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు. ఆ విధంగా మానవ జీవితమే నటనా జీవితం. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అవి వ్యానిష్ అయిపోవడానికి, పూర్తయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకి ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రువుల్ని మిత్రులుగా మార్చేసుకుంటారు వీళ్ళు. చక్కగా ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం, హోటళ్ళకి తీసుకెళ్ళి తినిపించడం ద్వారా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు భర్త తరపు బంధువులనే కాకుండా మిత్రుల్ని, శత్రువుల్ని అందరికీ తినిపించడాలు, డబ్బులు ఇవ్వడాలు. ఆ విధంగా వీళ్ళు ఓట్లు కూడా ఎలాగ డబ్బులు ఇచ్చి వేయించుకున్నారు, అందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క కుచ గురుల యొక్క సంయుతి వీళ్ళకి లాభాన్ని తెచ్చిపెడుతుంది. మనిషి అంతా కూడా క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు ఉండగలుగుతారు. ఆ తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి, రాజ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు మనకి వ్యయంలో మనకి జూలై 19 నుంచి ఉన్నాడనమాట. అంటే ఈ యొక్క బుధుడు యొక్క గ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే వీళ్ళ తొందరపాటు మాటల వల్ల కొన్ని సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఆచీ తూచి జాగ్రత్తగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళ కనుక ఈ జూలై ప్రథమార్థంలో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు బాగా ఎక్కువ చేస్తుంటారు, భక్తి విపరీతంగా పెరిగిపోతుంది. దీంతోపాటు చాదస్తం కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక దేవాలయానికి వెళితే సరిపోతుంది అనుకో, ఇక జోగులాంబ అమ్మవారు అక్కడ, బెజవాడ కనకదుర్గమ్మ ఇక్కడ, అలాగే మొత్తం ఈ జ్యోతిర్లింగాలు, ఈ గుళ్ళు ఎక్కడున్నాయి, అష్టాదశి శక్తి పీఠాలు ఎక్కడున్నాయని చెప్పేసి ఇలా అన్ని చోట్లకి వెళ్ళడానికి వీళ్ళు అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కొత్త వాహనాలు ఏమన్నా కొనుక్కునే అవకాశం ఉందంటారా? ఒకవేళ కొనుక్కుంటే వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి? కొత్త వాహనాలు వద్దంటే వచ్చేస్తాయి వీళ్ళకి. అది కూడా నల్ల కలరు, బ్లూ కలర్లో వాహనాలు టోటల్ నెంబర్ 8 సహా వచ్చేస్తాయి అనుకోకుండా. ఆ తర్వాత వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే పిల్లలకి ఇవ్వకూడదు. వీళ్ళకి ఏమీ ప్రమాదాలు ఏమి లేవు. ఆ కొత్త వాహనాల మీద మళ్ళీ పూజ ఎక్కడ చేయిస్తారనుకుంటున్నావు? పెద్దమ్మ గుళ్ళో మాత్రమే చేయిస్తారు. అలా ఉంటుంది వీళ్ళ మనస్తత్వం. ఎలా అంటే అక్కడేమో దుబే, అక్కడ పంతులు లేరంటారు వాళ్ళు. అలాగే
ఇక ఈఎస్ఐ దగ్గర ఒక ఎదుర్కొండగా ఒక ఆంజనేయ స్వామి కూడా ఉంది. అక్కడ పూజారి కొత్తగా కొన్న వాకాలనాలు నేను ఒకసారి చూశాను. అక్కడ పంతులు లేడు, పంతులు వస్తే వరుస పెట్టి ఒక పదో ఎన్నో నుంచో పెట్టాడు. మామూలుగా ఇలాగ పసుపు కుంకాలు రాసేయడమే, అది ఇంట్లో చేసుకోవచ్చు కదా వీళ్ళు, లేకపోతే బయట చేసుకోవచ్చు కదా. ఆ గుడిలో చేస్తే ఏదో స్పెషల్గా మనం వాహనానికి గుద్దేదు అనేటటువంటి ఏదో ఒక విధమైనటువంటి సెంటిమెంట్లు, ఆ విధంగా దాన్నే ఛాదస్తం అన్నారు. అందువలన ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ఈ యొక్క జూలై ప్రథమార్థంలో ఈ విధంగానే వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. కొత్త వాహనాలు కొంటారు, ఆ కొత్త వాహనాలతో చక్కగా విహారయాత్రలు ఇవన్నీ కూడా తిరుగుతారు. యాక్సిడెంట్లు ఎగ్యాక్సిడెంట్లు ఏమవ్వడానికి ఏం అవకాశాలు లేవు. కాకపోతే ఈ యొక్క కుజ గురువులు ఇద్దరూ కలిశారు కాబట్టి కొంచెం కాలు విరిగి ఫ్రాక్చర్ అవ్వడానికి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా బైక్స్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యయస్థితిగతుడైనటువంటి బుధగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు మళ్ళీ వసూలు చేయడం అనేటటువంటిది కొద్దిగా కష్టంగా ఉంటుంది. లాభస్థితిగతుడైనటువంటి శుక్ర రవిగ్రహ ప్రభావాల వలన స్త్రీల వల్ల విపరీతమైనటువంటి ధనలాభం దొరుకుతుంది. అంటే ఇంకా వీళ్ళు 8 గంటల టైం వీళ్ళకి మిగిలింది అనుకో, అందులో 4 గంటలు ఆడవాళ్ళతో మాట్లాడటమే సరిపోతుంది అన్నమాట వీళ్ళకి. దానివల్ల మరి ఆ గ్రహం లాభంలోకి వచ్చేసాడు, బెనిఫిట్స్ అనేవి పొందుతారు. జగన్ గారు పొందారు మొన్న బెనిఫిట్స్, లేడీస్కి అందరికీ డబ్బులు వేశారు పాపం ఆయన. ఆడవాళ్ళని నమ్ముకున్నాడు, మొత్తం ఆడవాళ్ళంతా కలిసి ఆయన ముంచేశారు ఓట్లు వేయకుండా. సొంత ఇంట్లో వాళ్ళే వేయలేదు. ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మరి ఆయన కూడా పాపం మిథున రాశి అయినా కన్యా లగ్నం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి గంటలు ఆడవాళ్ళతో కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు మరి జాగ్రత్తగా ఉండాలి. మరి మామూలుగా అయితే ఈ స్త్రీలు అంటే వాళ్ళ తల్లులు చెల్లెళ్ళు వీళ్ళ వల్ల లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, రైతుల పరిస్థితి కూడా బాగుంటుంది. గురుగారు, జూలై నెలలో కన్యారాశి వారు ప్రత్యేకంగా అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? అద్భుతమైనటువంటి ప్రశ్న. బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చేసుకోవాలా? రింకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఈ మంత్రం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి వచ్చేసి మంత్రం. పార్వతీ మంత్రం భవానీ మంత్రం రానటువంటి వాళ్ళు లేరు. ఈ లలితా సహస్రం బ్యాచీలు ఉన్నాయి కాబట్టి అందరికీ వచ్చింది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు కుంకుమార్చన చేసుకుని చక్కగా కలవ పువ్వును కనుక ఈ యొక్క అమావాస్య రోజున కనుక తామర పుష్పాన్ని పెట్టి పాయసాన్ని నివేదనం కనుక చేసి కుంకుమార్చన చేసి షోడశోపచార పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆ తర్వాత తులసీ మాతకి పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నాయన గురుగారు, జూలై నెలలో కన్యారాశి వారికి ప్రత్యేకంగా ద్వితీయార్థంలో మనకి జూలై 15 నుంచి జూలై 30 వరకు వీళ్ళకి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మనకి ద్వితీయార్థంలో పరిగెట్టిస్తారన్నమాట. అంటే జాతకం శనిగ్రహం శనీశ్వరుడు మనల్ని పరిగెత్తిస్తాడు ద్వితీయార్థంలో ఈ కన్యారాశి వాళ్ళు. వైవాహిక జీవితంలో దెబ్బలాడుకుని కొట్టుకు చచ్చిపోతున్నటువంటి వాళ్ళంతా కూడా భార్యాభర్తలు కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ గొడవలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. అరే మన తల్లిదండ్రులకి చెప్పడం వల్లే కదా ఇటువైపున అటువైపున మనకి సమస్యలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు తప్పును తెలుసుకుని వాళ్ళు ఒకే ఊర్లో ఉన్న వేరే వేరే ఇళ్లల్లో ఉంటూ ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే గదుల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు భార్యాభర్తలందరూ కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చక్కటి రాణింపు రేణింపు అనేటటువంటి వస్తాయి. అద్భుతంగా వీళ్ళు ముందుకు దూసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేటటువంటి జరుగుతాయి. సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా స్టార్స్ అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇక రాజకీయ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ పదవులు వీళ్ళని భరిస్తాయన్నమాట వీళ్ళు కోరుకోకుండా. కాబట్టి ఈ యొక్క
ఉద్యోగస్తులు ఉన్నారు మనకి, ఈ కన్యారాశి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళంతా కూడా మరి మా పొజిషన్లు ఏంటి, లూప్ లైన్లోకి కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తోసేస్తాడా అని ఉంటారా వెళ్తారా అని ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దెబ్బ తగులుతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఏం పర్వాలేదు, మిగతా రాష్ట్ర వాళ్ళకి ఖచ్చితంగా లూప్ లైన్స్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జీతభత్యాల పెరుగుదల అనేటటువంటి కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. చక్కగా ఈ కన్యారాశి వాళ్ళు విద్యార్థులు ఉన్నారు, మరి ఈ విద్యార్థులు మనకి భాగ్యంలో ఉన్నటువంటి కుజగుర్రల ప్రభావం వలన బ్యాక్లాగ్స్ ఉంటాయి ఈ విద్యార్థులకి, ఇంజనీరింగ్ వాళ్ళకి వాళ్ళకి, వాళ్ళందరూ కూడా పాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి వీళ్ళు పరీక్షలు తెగ చదువుతారన్నమాట. అలాగే లాభస్థితిగతుడైనటువంటి శుక్ర రవిగ్రహ ప్రభావం వలన వివాహ సమయంలో వీళ్ళకి ఇస్తాననేటటువంటి కట్నకానుకలు కానీ ఇతర ఆస్తిపాస్తులు కానీ అత్తగారు వీళ్ళకి మళ్ళీ తిరిగి అప్పజెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం సంబంధించి రవి వీళ్ళకి అనేకమైనటువంటి పదవులను ఇవ్వడానికి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క బుధుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి తమ తొందరపాటు మాటల వల్ల కానీ మేనమామల వల్ల కానీ వీళ్ళకి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనేకమైనటువంటి సక్సెస్లను వీళ్ళు చూడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ సప్తమ రాహు ఎక్కడైతే ఉన్నాడో మరి అటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు కూడా దెబ్బలాడుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వాములు, భార్యాభర్తలు, వ్యాపార భాగస్వాములు కూడా, వాళ్ళని కనుక అకౌంట్స్ అప్ చెప్పమంటే వాళ్ళు వెంటనే ఇమీడియట్గా రివర్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి అనేకమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. శత్రువులంతా కూడా మిత్రులైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆయిల్ బిజినెస్, సిల్క్ బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళు స్క్రాప్ ఐరన్ బిజినెస్ అయినా సరే ఎక్కడికో వెళ్ళిపోవడానికి అవకాశాలు మీకు వీళ్ళకు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా మహిళలు ఉన్నారు. మరి అటువంటి మహిళలంతా కూడా చక్కగా వాళ్ళకి ఉద్యోగాలు వీళ్ళ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఛాదస్తం, భక్తి ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏ గుడిని వదలకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా రోజు చుట్టుముట్టి వస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మనకి అన్ని విధాలుగా రైతులను మనం తీసుకున్నప్పుడు రైతులు యావరేజ్గా రాబడి దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా వస్తుంది, రావాల్సినంత రాబడి వీళ్ళకి దక్కనివ్వరన్నమాట ఏజెంట్లు. ఆ విధంగా ఈ యొక్క హోటళ్ళ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది ఈ యొక్క హోటల్స్, లాడ్జెస్ నడిపించుకునేటటువంటి వాళ్ళు. అలాగే ఈ యొక్క ఆయిల్ బిజినెస్తో పాటు ఇనప స్క్రాప్ బిజినెస్లు కూడా మనకి వీళ్ళని కుబేరులను చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఈ యొక్క కన్యారాశి వీళ్ళకి ఇస్తుంది. గురుగారు, జూలైలో కన్యారాశి వారు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంటుందంటారు? పౌర్ణమి రోజున ఒక గుమ్మడికాయ తీసుకోవాల, సూర్య గుమ్మడికాయ హారతి ఇవ్వాలి. ఏ దేవుడికి ఇవ్వాలండి అని అంటే కనుక మనకి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన వీళ్ళు చేసుకోవాలి. ఆ అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టి ఓం భువనేశ్వర్యై నమః అనేటటువంటి మహామంత్రంతో కుంకుమార్చన చేసుకుంటూ మేరుప్రస్థారం పైన కానీ శ్రీచక్రం కనుక ఉన్నట్లయితే, లేకపోతే ఏ పేపర్ మీదో ఎక్కడో ఉన్నటువంటి రేఖామాత్ర ఈ యొక్క శ్రీచక్ర రాజ్యం అనేటటువంటి యంత్రాన్ని మా గురువుగారు చిన్నప్పటి నుంచి కూడా ఆవరణలన్నింటినీ కూడా చేస్తూ ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా నేర్పించున్నారు. మరి అటువంటి అన్నీ కూడా మీరు కూడా నేర్చుకోవడం పెద్ద విషయం ఏమి కాదు.
ఆ విధంగా కుంకుమార్చన చేసి షోడశోపచార పూజ చేసి ఆ భువనేశ్వరి అంటే ఏ దేవుడికైనా సరే మనం లలితా సహస్రనామే చేస్తాం మనం. ఈ విధంగా చేసి పాయసాన్ని కనుక నివేదన చేసి క్షీరాన్నాన్ని పాలుని కనుక నివేదనం చేసి లేకపోతే రెండూ లేకపోతే ఏమైనా ఒక పండును కనుక మీరు పెట్టి నివేదన చేసి మనం చూసినట్లయితే అలాగే ఈ వేప చెట్టుకి నీళ్లు పోయాలి. వీళ్ళు వేప చెట్టుకి నీళ్లు పోసి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. జూలై నెలలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.